విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. యువతను, విద్యార్థులను, రైతులను, మహిళలను అందరినీ చంద్రబాబు మోసం చేశారన్నారు వైసీపీ అధినేత జగన్. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇటువంటి దారుణంగా అబద్ధాలు మోసాలు చేసే వ్యక్తి ఎవరైనా మనకు సినిమాలో కనిపించినప్పుడు, ఆ సినిమాలో ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు, ఆ వ్యక్తిని మనం అంతా పిలిచే పేరేమిటి? విలన్ అని చెప్పి మనం వెంటనే అంటాం. వెంటనే మనకు గుర్తొచ్చే వాళ్ళు కూడా ఆ రోజుల్లో అయితే పూర్వకాలం విలన్లు రాజనాల, ఇంకా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు వయసుకు తగ్గ విలన్లు ఎవరైనా ఉంటే కనిపిస్తారేమో. మనకు వెంటనే ఇటువంటి క్యారెక్టరే గుర్తుకొస్తారు. సినిమా గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే, సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం సినిమాల్లో చూస్తే సినిమా 14 రీళ్ళు ఉంటే 13 రీళ్ళు విలన్దే పై చేయిగా కనిపిస్తుంది. ఆయన ఎన్ని మోసాలు చేస్తే ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది, ఎన్ని అబద్ధాలు ఆడినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది, ఎంతటి అన్యాయాలు చేస్తే ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది.